దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను మాత్రం కాదు. పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత. మానవులను అణిచివేయడం ద్వారా మీరు వారి ఆలోచనలను చంపలేరు. అందరూ మంచివారే, గుర్తింపు మాత్రం చెడ్డ సమయాల్లో జరుగుతుంది. చెవిటి వారికి వినపడాలంటే శబ్దం బిగ్గరగా ఉండాలి. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిద్రిస్తాం. వారు నన్ను చంపవచ్చు కానీ వారు నా ఆలోచనలు చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు కానీ నా ఆత్మను దహించలేరు. ఒక వ్యక్తి జీవితంలో తన స్వంత భుజాలపై బతుకుతాడు, ఇతరుల భుజాలు అంతక్రియలకు మాత్రమే ఉపయోగపడతాయి. సామూహిక పోరాటాలకు అహింస అవసరం. ప్రేమికులు, వెర్రివాళ్ళు మరియు కవులు ఒకే వస్తువులతో తయారవుతారు.